మ్యామల్ డయాగ్రమ్ అన్నమాట అండి. ఇప్పుడు ఇందాక మీకు అవుట్పుట్ చూపించాను కదా సార్ పిల్లలు, ఆ పిల్లలు కూడా దీని వేశారు. దీని వయసు ఉంటుందండి, ఇప్పుడు దీని దగ్గర దగ్గర 2 సంవత్సరాల వయసు ఉంటుందండి, 1.5 సంవత్సరాలు అంటే మధ్యలో ఉంటుందండి. దీన్ని నామీగా 2 లక్షలకి 3 లక్షలకు కూడా పందెం వేసుకొచ్చండి, కళ్ళు మూసుకుని పందెం వేసుకొచ్చండి. అంటే ఇప్పుడు సజ్జలో ఉందండి కోడిపుంజు, వెంట్రుకలు తొడిగి వెంట్రుకలు అదే కప్పి టైంలో ఉందండి. వెంట్రుకలు వదిలేస్తుందండి సజ్జలు, సజ్జ అంటామండి అదే. కొత్త వెంట్రుకలు పాత వెంట్రుకలు పోయి కొత్త వెంట్రుకలు తొడుగుతూ ఉంటుంది అనమాట అండి. ఇది సంవత్సరాంతం జరుగుతుందండి, ప్రతి సంవత్సరం 1 ఆర్ 2 టైమ్స్ వదులుతాయండి. వదిలేసి మళ్ళీ మామూలుగా మళ్ళీ కొత్త ఇంటికి తొడుగుతూ ఉంటుందండి. ఇప్పుడు సజ్జలు విడిచే టైం అండి కోళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మనకి సజ్జలు పాత సజ్జు పాత ఏక అంతా పోయి కొత్త ఏక తొడుగుతూ ఉంటుందండి. మనకి కరెక్ట్గా కొన్ని అయితే నవంబర్ డిసెంబర్ నెలలో విడుస్తూ ఉంటాయండి. ఇంకా ఈ పందానికి కొంచెం అటు ఇటుగా పనిచేయండి. ఇప్పుడైతే తోక మొత్తం ఏక ఫుల్గా వచ్చిందో దాన్ని కండిషన్లో పెడతాకి దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు తీసుకెళ్తామండి. దాన్ని నీళ్ల పోతలు శాఖలు అన్నీ తీరుస్తూ ఉంటామండి. అవి చేయడానికి ఏక తొడగాలండి, ఏక తొడగకపోతే కోడి పుంజు పందానికి పనిచేయదండి. మొత్తం ఏక సజ్జ అంతా పొడిసిన తర్వాతనే దాన్ని కొత్త వెంట్రుకు పాత వెంట్రుకు అంతా పోయి కొత్త వెంట్రుకు అంతా తొడిగిన తర్వాతనే మనం పందానికి వేసుకోవాలండి. దాన్ని మనం తయారులో పెట్టుకోవాలండి కోడి పుంజు, లేకపోతే కోడి పుంజు ముట్టుకుంటా కూడా ఒక చేయకూడదండి. అంటే దానికి పచ్చి పుండ్లా ఉంటుందండి, దాని ఒళ్ళు అంతా కూడా వెంట్రుకలు ఊడిపోవడం వల్ల ఏ పొరపాటుని దెబ్బలాడిద్దామన్నా కానీ ఒక షాట్ తగిలేటప్పటికి దీనికి ఒళ్ళంతా పచ్చి పుండు అయిపోద్దండి. అదే బాలింతరాలు అంటాం చూడండి మనం ఇంటి దగ్గర లేడీస్, ఆ టైప్ అయిపోద్ది అనమాట. ఆ తోక మొత్తం రెక్క మొత్తం ఇంటి మీద అన్నీ కొత్త వచ్చి పాత పోయి కొత్త రావాలంటే అండి అలాగ అవుద్ది అనమాట. అది నా మకానికి టాప్ అండి, నా పెట్టల మీద వేసానండి మొన్నటి వరకు దీన్ని. ఇప్పుడు ఏంటంటే సజ్జలో పడిందని చెప్పి తీసేసానండి. ఇవి ఇప్పుడు సంక్రాంతికి తయారవడం కోసం అని చెప్పేసి వేసామండి. వీటి వయసు వచ్చేసేసి ఇప్పుడు అంతే సంవత్సరం లోపు సార్, 10, 11, 12 కొన్ని వస్తాయి కొన్ని రావండి. ఇందులో ఇవి ఒరుగులండి, ఒరుగులు అంటామండి. వయసు వచ్చేసి తక్కువ అండి, 11, 10, 11, 12 నెలలు అండి. 12 నెలలు కూడా కాదండి, ఇవి సంవత్సరం లోపు పిల్లలు అనమాట అండి. ఇవి తెల్లకెక్కరే అండి, ఇది తెల్లకెక్కరే అండి. నెమలు కూడా పోట్లాడద్దండి, తెల్లకెక్కరే అండి. హైట్ బాగా ఎక్కువండి, మీరు అన్న 24 సైజ్ అండి ఇది. మరి హెవీ హైట్ అండి, బాగా హైట్ అండి. బాగా అది తర్వాత అలా ఉండే కొలది కొన్ని బాడీలు కొదపడిపోతాయండి. ఈ పట్టా పిల్లలండి, ఇప్పుడు వీటిని కూడా అడుగుతున్నారండి తీసుకెళ్తాను. పట్టా అంటే సంవత్సరం లోపు ఉన్నదాన్ని పట్టా అంటామండి. సంవత్సరం లోపు మినిమం 8 నెలల నుంచి 7-8 నెలల వయసు కాడి నుంచి సంవత్సరం వరకు ఉన్నదాన్ని పట్టా అంటామండి. సంవత్సరం దాటిన తర్వాత దాన్ని మనం ఒరుగుబాటు అంటే మంచి వయసుకు వచ్చింది కోత పట్టింది. ఇప్పుడు లైట్ పిల్ల కోతలు కోతున్నాయండి, ఒకటి పిల్లల కోతలు పట్టినాయండి. ఇప్పుడు అది పెంగళ అండి, పసింగల్ పెంగళ అండి ఇది. ఇది పసింగల్ పెంగళ అండి, ఇది ఇది క్రాస్ అండి. ఇది ఇది మనకు పెరుగు క్రాస్ అండి. ఇది ఇప్పుడు ఇందాక మీరు వచ్చే ముందు పోట్లాడిచ్చాడు మగవాడండి. పెరుగు క్రాస్ అండి, అబ్బరస్ అండి. అబ్బరస్ అంటామండి దీన్ని, అబ్రాస్ 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 అండి. పసింగల్ అనమాట, అంతే అండి. వయసు తక్కువ అండి. ఇది కూడా నల్జావల అండి, తీర్చిన నల్జావల అనమాట. నల్జావల నెమల జావల కూడానండి ఇది. క్రాస్ కాదు సార్, క్రాస్ కాదు, మన మెట్టబాటం అండి ఇది. మన మెట్ట కోళ్ళు అండి, ఇవన్నీ కూడా మెట్టలేండి మొత్తం అన్నీ అండి. ఏదైనా ఎనీవే దీంట్లో ఈ విషయంలో అండి నా ఫ్రెండ్ నాకు సహకరించాడండి. నా ఫ్రెండ్ ఇప్పుడు కాండకోట పెద్దబాబు గారు శిష్యులైనటువంటి గోనడి శివ గారు, శివన్న ఫ్రెండ్ ఇప్పుడు అలా కొంచెం మంది మేలు చేస్తారు, కొంచెం మంది కీడు చేస్తారండి. అందులో నాకు లేట్గా పరిచయమైనా కానీ నాకు మేలు చేసిన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ది మంచి మనిషి అండి. వయసు కూడా పెద్ద మనిషి, పెద్ద వయసు ఏం కాదండి, నా మీద చిన్న వయసు అండి. అబ్బాయికి గోనడి శివ అండి, అబ్బాయి గోనడి శివ గారు అండి. ఆ మనోడు అవుట్పుట్టే నా దగ్గర ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. అంటే నాకు ఏదన్నా నచ్చిందంటే నేను తీసుకెళ్ళిపోతున్నా అంటే తీసుకెళ్ళిపోండి అంటాడు. నా ఇక్కడ ఇక్కడ ఆయన ఏదన్నా వచ్చి ఇక్కడికి ఏదన్నా నేను దీన్ని తీసుకెళ్ళిపోతున్నాను సతీష్ గారు అంటే తీసుకెళ్ళిపోతే తీసుకోండి. అంటే మా ఇద్దరికి అలా కలిసిందండి, ఫ్రెండ్షిప్ కలిసిందండి. ఆయన ద్వారా నాకు కాండకోట పెద్దబాబు గారు పరిచయం అయ్యారండి.
అంటే చుట్టుపక్కల ఇప్పుడు ఇందులో ఈ ఫీల్డ్లో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు సార్. అవునండి, ఈ ఫీల్డ్లో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఎవడన్నా మాట్లాడితే మహా అయితే ఇలా అక్కడ కేఎస్ఎన్ గారు బ్రీడ్ అంటున్నారండి, వైజాగ్ ఇక్కడ పోడూరు సాయి గారు బ్రీడ్ అంటున్నారండి, లేకపోతే మాజీ ఎమ్మెల్యే చంద్రమైన ప్రభాకర్ గారు అంటున్నారు, లేదంటే గుడివాడ ప్రభాకర్ గారు అంటున్నారు, లేకపోతే కాకినాడ దొరబాబు గారు మకంలో అంటున్నారు. ఏంటంటే ఇలా ఈ విధంగా ఫీల్డ్లో ఎక్కువగా ఈ ఎక్కువైపోయారండి, వాళ్ళ పేర్లు వాడుకుని చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. వాళ్ళేముందండి, వాళ్ళ లెజెండ్లు అండి వాళ్ళు. మనం వాళ్ళని కూడా వాళ్ళ ముందు ఇచ్చారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా వాళ్ళు గట్టి పొట్టు ఉన్నవాళ్ళు అండి. వాళ్ళ పేర్లు చెప్పుకుని వాళ్ళ దొడ్లో తెచ్చాం, వీళ్ళ దొడ్లో తెచ్చి ఎవరి దగ్గరికైనా వెళ్ళి పలానా కేసు గారితో మాట్లాడతావా, ఆయన దగ్గర నుంచే తెచ్చావా అంటే ఒకటి సమాధానం చెప్పండి. మహిళ అండి, 8 పందాలు చేసింది సార్, ఇది 8 పందాలు చేసింది. ఇప్పుడు దీనికి పుట్టుక నుంచి కూడా ఒక 7 నెలలు 6 నెలల వయసు అప్పటి నుంచి కూడా ఒక కన్ను ఫెయిల్యూర్ అయిందండి. దీని జాతర కొట్టేసినలో కన్ను పోయిందండి. కన్ను పోయిన తర్వాతనే ఇది పందాలు చేసిందండి. కన్ను పోయిన తర్వాత పందాలు చేసిందండి, 8 పందాలండి. ఇంక ఇప్పుడు పెట్ల మీద కూడా వేసి కోడిపుంజండి, ఇది తిరిగిలేదు అనమాట అండి. ఇది మా బామ్మర్ది దగ్గర నుంచి, మా బామ్మర్ది వేరే వాళ్ళ దగ్గర తెచ్చారండి, ఆయన చింతృప్త ఆయన దగ్గర తెచ్చారండి. ఆయన పేరు నాకు ఐడియా లేదు, చింతృప్త అనమాట ఇది. ఇది అవుట్పుట్ మన లైన్ కాదండి, అంటే మన వాళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచి తెలియదు కానండి. కోడిపుంజ మహాస్పీడ్ అండి, ఇప్పుడు సజ్జలో ఉందండి, 8 పందాలు చేసిందండి. ఏదో పాతికలకి 50లకి, పాతికలకి 50లకి. కానీ ఆ బేలుకొని ఉన్నంతసేపు కోడిపుంజ ఏదైనా సరే స్టాప్ అండి. ఎడంకన్ను పోయిందండి, దానికి కుడుకన్ను ఉందండి, బేలుకన్ను అంటారండి, కుడుకన్ను అంటే మనకి ఇప్పుడు ఇవాళ పిడికిలు బిగిస్తే ఏ చేతికి బలం ఉంటుందండి, కుడి చేతికే బలం. అలాగే దానికి కుడుకన్నే బలం అండి. అదే కుడుకన్ను పోయి ఎడంకన్ను ఉంటాయి అంటే ఒకవేళ అయితే ఉండొచ్చు. అంటే మా దగ్గర చాలామంది, మా దగ్గర ఎడంకొన్న ఉన్నది కూడా చేసింది, కుడుకొన్న పోయింది కూడా పందెం చేసింది అంటారండి. కానీ నా ఉద్దేశంలో మస్ట్ అండ్ షుడ్, రైట్ ఈజ్ రైట్, లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, ఏ చేయకుండా అది చేయకుంటుందండి. కానీ దానికి బేలు కొనండి, కుడుకొన్ను ఇంపార్టెంట్గా ఉందండి, దానివల్ల అది కోడిపుంజి వదిలిపెట్టిన వెంటనే రైఫిల్ అయిపోద్దండి. మీరు ఏమన్నా టెప్నీ వేయించమన్నా సరే టెప్నీ వేస్తానండి, ట్రైల్ వేయించమంటే ట్రైల్ కూడా వేస్తామండి. అసలు ఆ విషయంలో అయితే రాజీ పడిన అవసరం లేదండి. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండి. ఇప్పుడు నేను పెట్ల మీద గీసి సెలక్షన్ అండి, ఇదేనండి ఇప్పుడు అదేనండి. నేను మకం స్టార్ట్ చేసినప్పుడు మొదలుపెట్టిన కోడండి, దీని వయసు అయ్యేప్పుడు 4-5 ఏళ్ళు అయిపోతుందండి వయసు. ఇది 5 పందాలు చేసిందండి, 5 పందాలు చేసిందండి. కొప్పు అంటాం చూడండి, కొప్పు కోళ్ళు అంటారు కదండి, కొప్పు కోడి ముంజ అనమాట అండి. దానికి ఆల్రెడీ 11లో 7 డ్యామేజ్ అయిందండి, ఇంకా అప్పటి నుంచి 15లో 7 మానేసామండి, పెట్ల మీద గీసుకుంటున్నామండి. దీనికి 2 ఫీమేల్స్ని వేసి దీని అవుట్పుట్ బయట తీస్తున్నాం. దీంట్లో ఆ పిల్లల్లో కూడా కొన్ని కొప్పు పిల్లలు ఉన్నాయండి. దీనికి ఒక 2 ఆటలే వేస్తానండి ఈ పుంజికి. పెద్ద పందం వేయలేదండి, అన్ని పాతికలకి వేసామండి, పాతికలకి వేసామండి. 1 లక్ష పొడిసింది, 5 లక్షలు పొడిసింది అంటారండి. నన్ను అడిగితే అన్నీ కూడా కొన్ని ఫ్యాక్ట్ ఉంటాయండి, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. అబద్ధం ఎందుకంటే ఇప్పుడు 1 ఆఫ్ ది 2 నేను ఫస్ట్లో స్టార్టింగ్ పాయింట్ అనమాట అండి. నా మాకం స్టార్ట్ దీని వయసు వచ్చేసి 5.5 సంవత్సరాలండి. 5.5 సంవత్సరాల్లో నేను తమిళనాడుని తెప్పించానండి. తమిళనాడులో ఆన్లైన్లో ఫోటో చూసండి, నాకు ఫేస్బుక్లో ఒక ఆయన పరిచయం అయ్యారండి, భార్గవ రెడ్డి అని, రైల్వే కోడూరు అబ్బాయి అండి. ఆ అబ్బాయి పరిచయం అయితే ఆ భార్గవ రెడ్డినితో నేను మాట్లాడితే నాకు ఈ కోడిపుంజని నాకు తమిళనాడుని తెప్పించాడండి అబ్బాయి. ఇప్పుడు ఇది మనకి మన నెల్లూరు కోడి టైప్ అనమాట అండి, తోక వాళ్ళు తోకండి, సోగాలు అంటారండి, సోగాలు అంటామండి. దీని స్పెషల్ ఏంటంటే 5 పందాలు చేసిందండి. ఇది కూడా మంచి కోళ్ళని చంపిందండి, మన మెట్ట కోళ్ళనే మంచి కోళ్ళని చంపిందండి. ఇది అయితే అండి తమిళనాడు కోడిపుంజండి. దీని వెనకాల వెన్ను తట్టు వదలాలండి, కోడిపుంజని వదిలేటప్పుడు కత్తి కట్టి వదిలేటప్పుడు వెన్ను తట్టు, మామూలుగా వదిలిన ట్రయల్ కోసం వదిలినప్పుడు కూడా వెన్ను తట్టాలండి. మనం ఏం చేస్తామంటే కోడిని కరిపించి వదులుతారండి. మీరు పందాలు చూసే ఉంటారండి, కోడిని కరిపించి, మెడ కరిపించి, నెత్తి కరిపించి వదులుతామండి. నేను అసలు కరిపించకూడదండి, కోడిపుంజని చూపించి మెడ మీద కొట్టి ఎన్ను మీద తట్టి వదిలేయడం అండి. చాలా స్పీడ్ అనమాట అండి. ఏంటంటే ఇంక దీనికి నేను మకం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన కోడిపుంజు అన్న ఉద్దేశంతో సెంటిమెంట్గా దాన్ని వదిలేసింది. దీనికి 2 పెట్టలు వేసానండి, దీని పిల్లలు కూడా దిగినాయండి. అది ఒకటి. తర్వాత ఇది మన నెల్లూరు కోడి అండి. ఇది ఇవి నెల్లూరు కోళ్ళు అంటే తీసిపారడానికి ఏమి లేదు, ఒకప్పుడు ఇవి ఫేమస్ అండి. ఇంక 2 ఉన్నాయండి నా మకంలోను. ఇది నెల్లూరు కోడి ఏంటంటే ఫస్ట్ 2-3 కాళ్ళు స్పీడ్గా వేద్దండి, తర్వాత పట్లకు వచ్చేటప్పుడు వీక్ అవుతాయండి. ఎక్కువ టైం లాంగ్ రన్ ఇవి 2015 వరకు కూడా మన వాళ్ళందరూ కూడా వీటిని ఇష్టపడేవారండి.
తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళు 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 వదిలేసేసి మన మన తూర్పు మెట్టకోళ్ళు పట్లకు వచ్చేటప్పుడు బాగా కలబడతాయి, ఫైటింగ్ స్కిల్ ఎక్కువ ఉంటుంది వాటికి అన్న ఉద్దేశంతో వీటిని వదిలేసి మనం 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 ఒరిజినల్ మెట్టల్లోకి వెళ్ళిపోయామన్నమాట. మన మన ఇటు సైడ్ మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా మనం మెట్ట మీదకి వెళ్ళిపోయామండి. నెల్లూరు సైడ్ కూడా అనమాట అండి. ఇది 2 సంవత్సరాల వయసు అండి. ఇది మన పండగ పందెం చేసిందండి, ఏదో 15,000 కేసం పొడిచిందండి. అంటే అది దాని గురించి మాట్లాడితే ఇది మన మెట్టకూడండి, క్రాస్ అండి. తోక అలా ఉంది కానీ ఇది మన మెట్టకూడండి. ఇది దీని వయసు 3 సంవత్సరాలు అండి. ఇది 2 పందెలు చేసిందండి. ఇది బాగా ముదర అండి అనమాట అండి. ఇది అమ్మాలంటే ఏమి ఉండదు సార్, 10,000 అయితే ఇచ్చేస్తామండి. ఓ 10-15,000 అయితే ఇచ్చేస్తామండి. అంటే వయసు ముదిరిపోయింది కదా, వాడికి దెబ్బలాడిస్తామండి. నచ్చింది అనుకో అవతలకి బాగా పోట్లాడుతుంది అనుకోండి, మనం ఆ రేటుకి ఇస్తామండి. లేదంటే నా దగ్గర యావరేజ్ 10,000 కాడి నుంచి ఉంటుంది సార్. పనిచేస్తారు సార్, బ్రీడింగ్ వేయకూడదండి. ఒక నాకు సెట్ అవ్వదండి. అంటే వేరే వాళ్ళు వేసుకుని వాళ్ళు వేసుకుంటారేమో కానీ నేను అండి. అయితే కొంచెమంది ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో చెప్తారండి. ఇప్పుడు నా దగ్గర అయితే మాత్రం 10,000 కాడి నుంచి అండి. 10,000 లోపు అయితే నా దగ్గర కూడా అడగక్కర్లేదు. 10,000, 15,000, 20,000, 25,000, 30,000 నేను నా దొడ్లో ఎస్ట్ కూడా 42,000 అమ్మానండి. 42,000 జర్మన్ షెఫర్డ్ అండి. ఇది ఫీమేల్ అండి. ఇప్పుడు దీని వయసు ఇప్పుడు 11 నెలలు అండి. ఇప్పుడు క్లచ్కి వచ్చే టైం అండి. ఇప్పుడు క్లచ్కి వస్తే దీన్ని మళ్ళీ వేరే దాన్ని కలపాలండి. ఇప్పుడు అయితే కూడైతే కాపలా కాపలాకి ఇంకా చూడక్కర్లేదండి. మన మన నాటుకుక్కలు కూడా ఉన్నాయండి. నాటుకుక్కల్లో ఇది రకం ఏదైనా చూసిందంటే మీద అడిపోద్దండి. నైట్ టైం బాగానండి, నైట్ బాగా కాపలా కాస్తాయండి. నైట్ టైం అయితే ఇటు నిప్పేస్తామండి, లోపల తెలేస్తామండి. ఈ రెండు లోపల తిరుగుతాయండి, బయట తిరిగి 2 ఉన్నాయండి, బయట 2 తిరుగుతాయండి. వీటికి వాటికి సంబంధం ఉండదు అనమాట అండి. ఇంకా బాడీలు రావండి, అలాగే ఉంటాయండి. అలాగే ఉండి ఒళ్ళు చేస్తాయండి. ఎత్తులు కూడా అవ్వండి, 20,000 అంతా కూడా అవకాశం ఉండదండి వాళ్ళ ఎత్తులు. అందువల్ల ఏంటంటే అండి, ఇంకా అవి మనం పెట్ల మీద వేసుకుంటే అండి, మన పెట్ల మీద వేసుకున్నప్పుడు వీటి స్పీడ్కి బాగా కొట్లాడుకుంటాయండి. రెండు కూడా ప్యూర్ పెరుగులు అండి. మొన్న జుట్లు కోసామండి, లేకపోతే జుట్లు ఎక్కువ ఉండేయండి. నెత్తి మీద కట్ చేసామండి. నేను చిన్నపిల్లలప్పుడు ఇంత పిల్లలప్పుడు నేను కాకినాడలో కొన్నానండి. ఒక ఆయన దగ్గర తెలిసిన ఆయన దగ్గర ఒక 6 అట్లు కొంటే 3 పెట్టపిల్లలు 3 పుంజిపిల్లలు అయినాయండి. ఒక డ్యామేజ్ అయింది కానీ 2 మిగిలినాయండి. 3 పెట్టలు మాత్రం ఫీమేల్స్ బయట ఉన్నాయండి, గుడ్లు పెడుతున్నాయండి. వాటి అవుట్పుట్ మంచి బాగా వచ్చిందండి. పెరుగు పెట్టలు తీయండి. లేదండి, మన పెరుగు పెట్టల మీదకి మన ఇండియన్ బ్రీడ్ వేసుకోవాలండి. పెరుగు పెట్టల మీదకి మన పెరుగు పుంజు వేయడం వల్ల ఏమవుద్ది అంటే అండి, పెట్ట నాశగా ఉంటుంది, పుంజు నాశగా ఉంటుంది, పడే పిల్ల కూడా నాశగానే వస్తుందండి. మన డబుల్ బాడీ ఉన్న పుంజుని తీసుకెళ్ళి ఇలాంటి పెరుగు పెట్టల మీద వేసుకుంటే బాడీ ఉన్న పిల్ల తీద్దండి. డబుల్ బాడీ ఉన్న పెట్టల మీద పెరుగు పుంజుని వేసుకుంటే అంటే రివర్స్ అండి. ఈ మేల్ ఇదైతే ఫీమేల్, అది మేల్ అదైతే ఫీమేల్, ఇది రివర్స్ అనమాట అండి. మన ఇండియా మనదండి, మనం బాగా ముదరాటండి. ఇది ఏంటంటే చిన్న సిత్క అలాగే కదా పందెలు చేసిందండి. ఒకప్పుడు రెక్క విరిగిపోయింది దీనికి, పందెంలోనే రెక్కపోయిందండి. ఇంక దీన్ని ఇంకా ఎలా వదిలేసామండి. దీనికి దీని వయసు వచ్చేసి దీనికి ఒక 6 సంవత్సరాల వయసు ఉంటుంది అండి. 6 ఏళ్ళ కామీ అండి. ఇంకా ఎలా వదిలేసాం. ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుందండి? అలా ఎలా అని కాదు సార్, బ్రీడింగ్కి అన్ని ఇళ్ళని కాదు కానండి. కొంచెం దాని దగ్గర పోట్లాడే గుణం ఉన్నప్పుడు దాని మీదకి లేత ముఖం అంటే ముదర కోడి పుంజు మీదకి కొత్త లేత ముఖం పెట్టలు వేసుకుంటే పుచ్చి పిల్ల కూడా మంచి పిల్ల వస్తుందండి. అంటే అలాగని చెప్పి ఇన్నేళ్ళు అన్నేళ్ళని కదా, కోడి వయసును బట్టి అండి. ఇప్పుడు 5-6 ఏళ్ళు ఉన్న వయసు, 7-8 ఏళ్ళు వయసు ఉన్న అంటూ కూడా పెట్టల మీద బ్రీడింగ్ మీద వేస్తారండి. దాని దగ్గర స్కిల్ ఉంటాయండి. దానికి పొద్దున్నట్టు పెట్టి డైట్ అంతా పెడితే అండి బాగుంటుందండి.